ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096-83-83. సింహరాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం సర్దుబాటు చేసుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాల విషయంలో ఆందోళన ఏమీ లేనప్పటికి కూడాను బదిలీలు ఇబ్బంది కలిగించే పరిస్థితిగా గోచరిస్తుంది. సంతానం యొక్క చదువు కోసం ఏ ఇన్స్టిట్యూట్లో వాళ్ళని చేర్చాలనే విషయంలో కొంత మానసికమైనటువంటి సంఘర్షణకు లోనవుతారు. మనం చేర్చిన ఇన్స్టిట్యూట్ కరెక్టా కాదా అని చెప్పని మీరు కొంత ఆలోచన చేస్తారు. మొత్తం మీద మంచి దాంట్లోనే చేర్చామని చెప్పని ఎక్కువ మంది చెప్పడంతో మానసికమైన ఊరటని కలిగి ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మంచి ఫలితాలు వస్తాయి. సానుకూలమైన ఫలితాలు వచ్చినప్పుడు కూడాను అందులో అనవసరమైన వ్యక్తులకి భాగం పంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళకి భాగాలు పంచి ఇవ్వవలసిన వాళ్ళకి లంచాలు ఇచ్చి చేయవలసిన ఫార్మాలిటీస్ అన్ని చేసేటప్పటికీ మీరు అనుకున్నటువంటి లాభం చాలా కొద్దిగా మాత్రమే చేతికందే పరిస్థితిగా గోచరిస్తుంది. మిగిలిన వాళ్ళు ఏమన్నా చాలా ఎక్కువ సంపాదించారని, ఉన్నత స్థానంలో ఉన్నారని, అయినా కానీ మిగతా వాళ్ళకి ఎవరికి మీరు సహాయం చేయట్లేదని మీ సన్నిహిత బంధువులే మీ మీద నిందలు వేసే పరిస్థితిగా గోచరిస్తుంది. అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే విషయమే మీకు ప్రధానమైనటువంటి సమస్యగా మారుతుంది. మనకు నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఎక్కడున్నారు? మనకు ద్రోహం చేసేవాళ్ళు ఎవరున్నారు? మనకు అపకారం చేసేవాళ్ళు ఎవరున్నారు అని రకరకాల పద్ధతుల్లో మీరు ఆలోచిస్తారు. వాళ్ళు ఎక్కడో లేరు, మీ సన్నిహితుల్లోనూ మీ బంధువుల్లోనూ మీ స్నేహితుల్లోనే ఉన్నారు. ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నందుకు బాధపడతారు. అప్పటికే జరగవలసినటువంటి నష్టం జరిగింది. ఇంకా ఆ నష్టం ఎక్కువగా భరించలేక వాళ్ళకి ఉద్వాసం చెప్పడం జరుగుతుంది. ప్రతి విషయంలోనూ తార్కికంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మీరు ఈ రకమైనటువంటి పొరపాటు నిర్ణయం తీసుకున్నామే, మన పక్కన ఉన్నవాళ్ళు చేస్తున్న విషయాన్ని మనం గ్రహించలేకపోయామే అన్న విషయంలో చాలా బాధపడతారు. విందులు వినోదాలకి కొంచెం ఎక్కువగా హాజరు కావటం అనేది జరుగుతుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలను పాల్గొంటారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలకి, విద్యా సంస్థలకి, అదేవిధంగా ఇతరత్ర సంస్థలకు కూడాను మంచి పేరు ప్రఖ్యాతులు ఇచ్చే విధంగా సూచిస్తుంది. అందులో ఏమాత్రం అనుమానపడాల్సిన అవసరం లేదు. సంస్థాపరంగా వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా న్యాయబద్ధంగా అందరికీ కూడాను పంచగలుగుతారు. ఎక్కడ కూడాను ఫలానా వ్యక్తి మమ్మల్ని మోసం చేశాడు అని చెప్పని ఎవరు అనుకోరు. ఆ విధంగా మీరు ప్రవర్తించడం జరుగుతుంది. సంతాన సంబంధాల విషయాలు పురోగమనంలో ఉంటాయి. వివాహాలు శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కూడాను సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. పునర్వివాహ సంబంధమైన విషయాల్లో మాత్రం కొంత గడ్డుకాలం ఏర్పడుతుంది. వాళ్ళకి అనంతమైనటువంటి కోరికలు, విదేశాల్లోనూ ఉద్యోగం చేయాలి, రెండో పెళ్లివాడు పనికిరాడు, మొదటి పెళ్లివాడే కావాలి, లేకపోతే ఫలానా స్థాయిలో జీతం ఉండాలి, హైట్ ఉండాలి, ఈ కలర్ ఉండాలి, ఇలా రకరకాలైనటువంటి కోరికలు పెట్టుకొని వాళ్ళు వచ్చిన ప్రతి మంచి సంబంధాన్ని చెడగొట్టుకుంటారు. మీరు ఏమి చేయగలిగింది లేక మిన్నకుంటారు. ఏదైనా మాట్లాడితే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాము, నీకంత అసూయగా ఉందా, ఏ సంబంధం పడితే ఆ సంబంధం అంటగడతావా అని చెప్పని మీ మీద ఎక్కడ ఎగబడతారోనని మీరు మిన్నకుంటారు. జరిగేటువంటి దాన్ని ప్రేక్షక పాత్ర వహించి చూస్తారు. అంతకుమించి చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళకి పరివర్తనం వచ్చినప్పుడే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. మనం ఇందులో జోక్యం చేసుకోకూడదు అని మీరు ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. పూజా కార్యక్రమాల్లో అష్టములుగా తేలతోటి లక్ష్మీతామన వత్తులతోటి దీపారాధన చేయడం చాలా మంచిది. సిద్ధగంధంతో ఇష్టదేవతలకి, ఇష్టమైన దేవుళ్ళకి అభిషేకం చేయడం చాలా మంచిది. ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల అనువంశికంగా ఉన్నటువంటి సర్పదోషాలు కూడా పోతాయి, మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. ఈ సింహరాశి వారికి లైట్ రోజ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి.